గతంలో జరిగిన గొడవలకి అసలు పెళ్ళన్న మాటెత్తితేనే భయపడుతూ ఉన్న శ్రీకరి గోపిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం. వాళ్ల ప్రేమ మనకు అర్థమైన తర్వాత కూడా శ్రీకరి గురించి ఆలోచించకపోవడం ఏంటండి? ఏమడిగినా నా దగ్గర సమాధానం లేదు అని అంటున్నారు. పాండి అమ్మా, మాలిని వచ్చిందా? రాలేదమ్మా. రాగానే నన్ను కలవమని చెప్పు. అలాగేనమ్మా. చిన్నమ్మగారు, మీరు రాగానే అమ్మగారు కనిపించమన్నారు. వెళ్తున్నాను. బీపీ నార్మల్గా ఉంది మేడం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, తను పూర్తిగా కోలుకునే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి మేడం, నేను విన్నది నిజమేనా? సాహితి సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి? నా కూతురు మళ్ళీ మామూలు మనిషి అయ్యేంతవరకు మీరు దగ్గరే ఉండి చూసుకోండి. వాళ్ళు వెళ్ళి ఎందుకు మేడం? సాహితిని చూసుకోవడానికి అంతగా కావాలి అంటే మా వాళ్ళని పిలిపిస్తాను. ఎవరి మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి మేడం, నాతో మాట్లాడడం లేదు? ఇంతలో ఏం జరిగింది? ఏంటి మేడం, నాతో మాట్లాడడం లేదు? ఏం తప్పు చేశానని? సాహితీకి ఇలా జరిగితే సమయానికి నేను లేనని ఫీల్ అయ్యారా? మన పని మీద పొలాచి వెళ్ళాను మేడం. అక్కడ మీరు లేకపోయినా ఉన్నట్టే అన్నీ జరగాలని మీరే చెప్పారు కదా. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నావా? మీ మాటే నా మాట కదా మేడం. మిమ్మల్ని కాదని నేనెప్పుడు ఏ పని చేయను అని నమ్మాను. మీ నమ్మకానికి తగినట్టే నేనున్నాను కదా మేడం. ఇప్పటి వరకు అలాగే అనుకున్నాను, కానీ హాస్పిటల్లో అర్థమైంది నా నమ్మకం నన్ను మోసం చేసిందని. మీ నమ్మకం మోసం చేయడం ఏంటి మేడం? నీకు మాత్రమే తెలిసిన విషయం ఇంకొకరికి చెప్పడం మోసం కాదా? నేను ఇంకొకరికి చెప్పడం ఏంటి మేడం? ఎవరో నా గురించి మీకు బ్యాడ్గా చెప్పినట్టున్నారు. ఒకళ్ళు చెప్తే నేను నమ్మడం ఏంటి? ఎవరు చెప్తే నిన్ను నమ్మాను? ఒక చిన్న సాయానికి నిన్ను నమ్మాను. నీ తెలివితేటలు, నా పట్ల నీ జాగ్రత్త చూసి నిన్ను నా ఇష్ట సఖిని చేసుకున్నాను. నీకు నాకు మధ్య రహస్యాలు ఉండకూడదని నీతో అన్నీ షేర్ చేసుకున్నాను, కానీ నువ్వేం చేశావు? మీరే ప్రాణంగా బ్రతికే ఈ మాలిని మీ విషయంలో ఎప్పుడూ తప్పు చెయ్యదు మేడం. తప్పు చేశావని నిరూపిస్తే నిన్ను ఏం చేయమంటావు? చెప్పు మాలిని,
ఏం చెయ్యమంటావు? మీ ఇష్టం మేడం, మీరే శిక్ష విధించినా భరిస్తాను. నా గతం నన్ను దాటి నీకు మాత్రమే తెలుసు. అది బయటికి ఎలా వెళ్ళింది? నాకు నీకు మాత్రమే తెలిసిన నిజం పరశురాంకి ఎలా తెలిసింది? ఆ నిజం తెలిసింది కాబట్టి అతను కూతురన్న హక్కుతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ నిజం తెలిసింది కాబట్టి సాహితి తన బాధ్యత అంటున్నాడు. ఆ నిజం తెలిసింది కాబట్టి నా మీద చెయ్యెత్తే ధైర్యం చేశాడు. పరశురాంకే తెలిసింది అనుకుంటే ఆ గోపాలరావు కూడా తెలిసింది. ఇలా ఎంత మందికి చెప్పావు? ఈ నిజం అలా అలా అందరికీ తెలిసిపోతే నా పరువేం కావాలి? జనంలో నేను ఎలా తిరగాలి? ప్రతిపక్షం నా గతాన్ని అడ్డుపెట్టుకుంటే నా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? ఇదేమన్నా పార్టీ ప్రచారం అనుకున్నావా నా గురించి ప్రచారం చేయడానికి? అలా ఎందుకు చేస్తాను మేడం? మరి ఇదేంటి నీ విషయంలో నేను చేసిన తప్పు? నిన్ను నమ్మడం. నమ్మాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? నేను చెప్పేది వినండి మేడం. అవసరం లేదు. నేనెప్పుడు ఎవ్వరిని నమ్మను. అలాంటిది నిన్ను నమ్మాను. నా నమ్మకం నన్ను మోసం చేశాక నేను భరించలేను. నీ మొహం నాకు చూపించకు. ఎందుకు సాహితి జీవితాంతం తట్టుకోలేనంత శిక్ష వేయాలనుకున్నా? మమ్మీ ఉంటే చాలు అనేదానివి. మమ్మీని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించింది? తెలీదు మమ్మీ. బతికి బాధను భరించటం కష్టంగా అనిపించింది. ఒంటికి తగిలిన గాయాన్ని భరించొచ్చు, మనసుకి తగిలిన గాయాన్ని భరించటం చాలా కష్టంగా ఉంది మామ్. నేనుండగా
నీకే కష్టాన్ని రానివ్వనని చెప్పాను కదమ్మా. ఒంటరిగా ఉంటే గోపి నా ప్రేమని కాదు అన్న మాట తప్ప నాకేమీ గుర్తుకు రావడం లేదు మామ్. నీ వయసుకి నీ మనసు ఏం చెప్తుందో నాకు తెలుసు సాయితి. మనసు మాట వినడం మొదలు పెడితే అది మనవాళ్ళనే కాదు మనల్ని మనకే దూరం చేస్తుంది. గోపి కాదు అన్నంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు, ఆ శ్రీకరి గెలిచినట్టు కాదు. నిన్ను గెలిపించడానికి నేనున్నాను సాహితి. బాధకి పరిష్కారం చావే అనుకుని చావుకెదురెడితే నేనేమైపోవాలనుకున్నావు? ఎందుకు బతకాలో అర్థం కానప్పుడు నేను బతికిందే నీకోసం. అలాంటిది నా గురించి కూడా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? సారీ మామ్. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చ ఆలోచనలు చేయొద్దు సాహితి. నీకోసం ఏం చేయాలన్నా నేను ఒకదాన్ని ఉన్నాను, అది గుర్తుంచుకో. నా అదృష్టం బాగుండి నువ్వు బతికి బయటపడ్డావు, లేకపోతే జీవితాంతం చస్తూ బతకలేక నీతో పాటు నేను చావాల్సి వచ్చేది. మామ్ అలా మాట్లాడకు. నీ ఓటమిని గెలుపుగా మార్చడానికి నేనున్నాను. ప్రశాంతంగా పడుకో. మామ్, పరశురామ్ అంకుల్ నాకు బ్లడ్ ఇచ్చారా? అంకుల్కి నేనంటే అంత ఇష్టం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అసలు మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే కావడం విచిత్రం కదా. అసలు అంకుల్కి నా గురించి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందన్నది నాకు అర్థం కాలేదు, కానీ అతను రావడం మాత్రం నాకిష్టం లేదు, అందుకే గట్టిగా మాట్లాడాను. నిన్ను అవమానించారు అన్న కోపంతోనే తనకి దగ్గరయ్యాను, కానీ అంకుల్ నా అభిమానాన్ని సీరియస్గా తీసుకున్నారు. కానీ అతని అభిమానాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకు. ఎందుకు మామ్? అతని అభిమానం నిన్నెక్కడ మోసం చేస్తుందోని నా భయం. లేదు మామ్, అడగకుండానే నాకు ప్రమాదమని తెలియగానే వచ్చి బ్లడ్ ఇచ్చారంటే ఆ అభిమానాన్ని ఎలా అబద్ధం అనుకోమంటావు? పైగా అంకుల్ గోపికి నాకు పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చారు. అది నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసినప్పుడు, కానీ ఇప్పుడు తన కూతురు కూడా గోపిని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడని నమ్మకం ఉందా? అతను మాట మీద నిలబడుంటే కొన్ని జీవితాలు ఇలా అర్థం లేకుండా మిగిలేవి కావు. అతని మాట గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు కోలుకుంటే ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను. రెస్ట్ తీసుకో. అమ్మా లక్ష్మి. ఆ మోయ్ గారు. చెప్పండి మోయ. ఇంకో పండు ముక్కలు చేసి పట్రామా. సరే మోయ. ఎలా నాన్న, ఎలా అంత ప్రశాంతంగా తినబుద్దవుతుందో నీకు? నోరు తింటుంది, కడుపు అరాయించుకుంటుంది. తినటం ఒక భోగం, తినలేకపోవడం ఒక రోగం రా. నేను మాట్లాడుతుంది నీ జీర్ణశక్తి గురించి కాదు. మరి నీ అల్లుడు చేసిన అవమానాలు మర్చిపోయావు, నీ మనవణ్ణన్న మాటలు మర్చిపోయావు. గుర్తు చేసుకుని బాధపడితే ఏమొస్తుందిరా అబ్బాయ్? అనారోగ్యం, అర్ధాయుషు తప్ప అంతే. రోషం లేకుండా కలకాలం కాకుల్లో బతికేద్దాం, సిగ్గుశరం లేకుండా వీధులంట తిరిగేద్దాం. ఛా, ఇంతకన్నా చచ్చిపోవడం నయ్యన్నానా? ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఏం కావాలి? ఆ పరశురామ్ గారు అంతగా అవమానించినా వాడు అడగగానే ఈయన కాగితాల మీద సంతకాలు పెట్టాడు. అది చేస్తా ఇది చేస్తా అని వాడింటి చుట్టూ అల్లుడు అల్లుడు అని తిరుగుతున్నాడు. పగ పగ అని మాకు నూరు పోసి ఈయన మాత్రం బంధుత్వాలు వెలగబెడుతున్నాడు. అమ్మాయి, అయిపోయాయి,
ఇంకో ప్లేట్ పట్టరా అమ్మా. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. నేను వింటున్నాను. వినడం తప్ప ఏం చేయవా నువ్వు? వాడు కాలితో నా గుండెల మీద తన్నాడు, అది మర్చిపోయావా? వయసులో ఉన్నాడు, కాలు లేపాడు. నాకు నా వయసు, నీకు నీ విగ్రహం సహకరించక మనం లేపలేకపోయాం. నాలుగు రోజులు కసరత్తులు చేయి, ఈసారి నువ్వూ లేపుదు గాని కాలు. అబ్బా, నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? గొంతుంది కదా నరవమాకరా, స్వరపేటిక పగిలిపోగలదో. ఆయన బాధని అర్థం చేసుకోకుండా మీరేంటి మావయ్యా? వాడు ఎప్పుడో తగిలిన గాయాలకి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు. నేను అదన్నా చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ప్లేట్లో పండ్ల మొక్కలు పెట్టుకుని తింటున్నాను రా. ఏం చేయట్లేదు నువ్వు అనుకుంటే ఎలారా బాయ్. రక్తం చూడకుండా, ఆయుధం అవసరం లేకుండా నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాను రా. కాలెత్తి వాడి గుండెల మీద తన్నలేకపోయినా వాడి బతుకు మీద తంతున్నాను రా. ఇల్లు కదలకుండా ఏం చేస్తారు మావయ్యా? ఏమీ చేయకుండా అల్లుడు ఇంటికెందుకొచ్చాడు? పంతులు ముహూర్తాలు పెడుతున్నా మాటా పలుకోలేకుండా ఎందుకున్నాడు? సింహం దొరికింది కదా అని చంపేయకూడదు, జూలో పెట్టి ఆడించాలి. నేను చేస్తున్నది అదే. నిజమే కదా, పరశురామ్ అన్నయ్య ఎందుకు ఏ మాట్లాడకుండా ఉన్నారు? కళ్ళెం చేతికి దొరికితే కాళ్ళెత్తి తన్నే గుర్రం కూడా మనల్ని మోస్తుంది, మనం చెప్పింది వింటుంది. నేను కళ్ళెం అందిస్తే మీరు స్వారీ చేయాలని చూస్తున్నారా? చిన్నమ్మాయి రా రా రా, ఇదిగో కోళ్ళమ్మాయి, మంచి కాఫీ పట్టరా పో చిన్నమ్మాయికి. నేను మీ మర్యాదల కోసం రాలేదు, ఎందుకు ఇలా చేశారని అడగడానికి వచ్చాను. ఏంది చిన్నమ్మా, ఏదో కోపం మీద వచ్చినట్టున్నావు? మీరు చేసిన పనికి నేను మా మేడం దగ్గర నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అవునా, పదమ్మా అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టుందమ్మాయ్. చెప్పమ్మాయ్, ఏం జరిగింది? మాకు ఉపయోగపడతారని మీకు ఆ పరశురామ్ మా మేడంల రహస్యం చెబితే అది మీ అవసరానికి వాడుకున్నారు. వాడుకోమనే కదమ్మా ఆయుధాన్నిచ్చావు. అది నాకు ప్రమాదం తెచ్చేలా వాడమని చెప్పలేదు. నువ్వు తేగ అందించావు, నేను డొంకలాగాలని ప్రయత్నించాను. మీరు చేసిన పనికి మా మేడం నన్ను అనుమానించి నా మొహం చూపించొద్దని బయటికి పంపించేశారు. అయ్యయ్యో, ఆత్మ లేకుండా శరీరం ఎలా ఉంటుందమ్మా? విడిపోయే పరిస్థితి మీరే తెచ్చారు. మీరు చేసిన పనికి ఫస్ట్ టైం మా మేడం దగ్గర మాటలు పడ్డాను. నాకు నీకు మాత్రమే తెలిసిన నిజం, పరశురామ్కి ఎలా తెలిసింది? ఆ నిజం తెలిసింది కాబట్టి సాహితి తన బాధ్యత అంటున్నాడు. ఆ నిజం తెలిసింది కాబట్టి నా మీద చెయ్యెత్తే ధైర్యం చేశాడు. నా నమ్మకం నన్ను మోసం చేశాక నేను భరించలేను. నీ మొహం నాకు చూపించకు. పెద్దమ్మాయి అలా అపార్థం చేసుకుందా? నన్ను ఏకంగా ఇంట్లో నుంచే బయటకు పంపించేసింది. అసలు నా అల్లుడికి ఈ విషయం తెలుసన్న విషయం పెద్దమ్మాయికి ఎలా తెలిసింది? తన ప్రేమ ఫెయిల్ అయిందని సాహితి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. కూతురు చావు బతుకుల మధ్య ఉంది అనగానే మీ అల్లుడు అక్కడికి వెళ్లాడు.
అక్కడ వాళ్ళిద్దరి మధ్య మాటల్లో నిజం చెప్పేశాడు. తల్లి నోట్లో చూడిపడ్డట్టుండే ఆ అమ్మాయి ప్రాణాలు తీస్తుందే గాని తీసుకోవాలనుకోవడం ఏంటమ్మా? సాహితి అలా చేసింది కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. మేడంకి నాకు మాత్రమే తెలిసిన నిజం మీకెలా తెలిసిందన్న అనుమానం దగ్గర మొదలై చివరికి నన్ను బయటకు పంపించేలా చేసింది. మొత్తానికి అల్లుడు ఆవేశంతో అక్కడ బయటపడ్డాడన్నమాట. ఆయన బయటపడి నన్ను బయటపడేయించాడు. నేనుండగా నీకెందుకమ్మా దిగులు? నాకోసం ఇంత చేసిన నీకోసం ఏం చేయకుండా ఉంటానా? ఏం చేస్తారు? మేడం దగ్గర పోయిన నా స్థానాన్ని నాకెలా తెచ్చిస్తారు? దారిని పోయేవాడికి ఒకటే దారి, అదే అడ్డదారులో పోయేవాడికి 100 దారులు. ఈ ఆత్మని ఆ శరీరాన్ని కలిపే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు చిన్నమ్మాయ్. చూద్దాం, మీ మాటలు నమ్మి వెళ్తున్నాను. అవసరం తీరింది కదా అని వదిలేస్తే ఆ రాష్ట్రానికి అమ్మనిచ్చిన నేను మీ మనవడికి తాతని లేకుండా చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు మూసిన ఇంటి తలుపులు మీరే తెరవాలి. చిన్నమ్మ ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటమ్మా? ఏంటి రమేష్ అక్కడ ఆగిపోయావు? లోపలికి రా. నాకంటే ముందే ఎవరెవరో వచ్చి వెళ్తున్నారుగా. ఎవరొచ్చినా నీ ఇంపార్టెన్స్ నీదే.